చాలా కాలం క్రిందట కాంతారా అనే ఒక సాధారణంగా కనిపించే ఒక వ్యక్తి ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూనే ఉండేవాడు. అలానే ఏ ఊరికి చేరుకున్నా సరే అక్కడ ఊరి జనం అనారోగ్యాలను బాగు చేస్తూ ఉండేవాడు. అలానే పేద ప్రజలకు దానం చేస్తూ కూడా ఉండేవాడు. మేము కనీసం కలలో అయినా ఊహించలేదు మీ అడుగు మా ఊరిలో పడుతుందని. మీరు మా ఊరికి రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది కాంతారా గారు. ఇతరులకు సహాయం చేయడమే నా జీవితానికి ఉన్న ముఖ్య లక్ష్యం తల్లి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరంతా నన్ను మొదటి చూపులోనే చూసి గుర్తుపట్టారు అంటే అని అంటూ కాంతారా అక్కడ ప్రజలందరికీ నాణ్యమైన దానం ఇచ్చి అక్కడ నుంచి ముందుకు బయలుదేరతాడు. కాంతారా ఇవన్నీ చేయడం చూసి మాల్కేష్ అనే ఒక ధనవంతుడి మనసులో అతని గురించి చాలా తప్పుడు ఆలోచన వస్తుంది. నేను కేవలం ఈ ఊరిలో అందరికంటే పెద్ద ధనవంతుడను. ఒకవేళ ఈ కాంతారా గనక నాతో చేతులు కలిపితే నేను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడిని అయిపోతాను అని అనుకుంటూ మాల్కేష్ కాంతారా ఆ ఊరు నుంచి బయలుదేరి అడవి మార్గం గుండా ఆ స్థలంకి చేరుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే కాంతారా అడవి మార్గంకి చేరుకుంటాడో మాల్కేష్ అతని ఇద్దరు మనుషులు పుల్కర్ ఇంకా దుల్కర్తో కాంతారాని ఎత్తుకుని తీసుకుని వచ్చేయమని చెప్పి పంపిస్తాడు. అలా చెప్పిన విధంగానే ఇద్దరు అతన్ని ఎత్తుకుని తీసుకొచ్చేస్తారు. ఎవరు మీరంతా? నన్నిలా బలవంతంగా ఎత్తుకుని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఏం కావాలి మీకు నా దగ్గర నుంచి? శాంతించు కాంతారా. ఎందుకని అన్ని ప్రశ్నలు? నా మనుషులు నిన్ను బలవంతంగా ఇక్కడికి ఎత్తుకొచ్చిన మాట నిజమే, కాని వాళ్ళు ఆ సాహసం చేయడానికి గల కారణం నేను. నాకు నీ సాయం కావాలి అని అంటూ మాల్కేష్ కాంతారాకి అతని ఆలోచన గురించి చెప్తాడు. అలా అతని కోరిక విని కాంతారా చాలా కోప్పడతాడు. అలానే ఏది ఏమైనా సరే అతనికి సాయం మాత్రం అస్సలు చెయ్యను అని చెప్తాడు. నేను సాయం అడిగిన వాళ్ళకి సాయం చేస్తాను అన్న మాట నిజమే, కాని నీలాంటి దుష్టులకు కాదు. నువ్వు నీది ఇంకా నా సమయం అనవసరంగా వృధా చేస్తున్నావు. నన్ను ఎలానో దుష్టుడు అన్నావు కాబట్టి నా దుష్టత్వాన్ని కూడా చూసి వెళ్ళండి కాంతారా గారు. దుల్కర్, పుల్కర్, వీడి తల మీద రెండు బకెట్ల చల్లటి నీళ్లు పోసి అలానే వదిలేయండి. రేపు ఉదయం కల్లా తిక్క తిన్నగా తీరిపోయి దారిలోకి వస్తాడు. దుల్కర్ ఇంకా పుల్కర్ కలిసి రెండు బకెట్ల నీళ్లు తీసుకుని వచ్చి కాంతారా మీద పోస్తారు. ఆ తరువాత అతన్ని అలానే ఆ కుర్చీకి కట్టి ఉంచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా ఇంటికి చేరుకున్న తరువాత దుల్కర్ చూస్తాడు ఇంట్లో అతని భార్య ఇంకా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు అని. ఏంటి సంగతి లైలా, ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మీరంతా. ఈ రోజు మన ఊరిలోకి కాంతారా గారు వచ్చారు. అతను మన పిల్లల ఆరోగ్యాన్ని పూర్తిగా బాగు చేశారు. అలానే కొంత డబ్బు కూడా ఇచ్చారు. అతను చాలా మంచివారు. అతని భార్య చెప్పిన మాట విన్న తరువాత దుల్కర్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అతను కొంతసేపటి క్రితమే కాంతారాని చాలా చల్ల నీటిలో వదిలేసి వచ్చాడు. అందుకే అతను అది అంతా ఆలోచించుకుని ఆందోళన పడుతూ ఉంటాడు. అప్పుడు అతని భార్య వచ్చి విషయమేంటి అని అడుగుతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను లైలా. నేను ఇంకా పుల్కర్ గాడు కలిసి యజమాని చెప్పిన ప్రకారంగా చల్లటి నీళ్ళలో తడిచేలా కాంతారా గారిని వదిలేసి వచ్చాం. మీకేమైనా మతిపోయిందా ఏంటి దుల్కర్? కాంతారా గారిని అలా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన అయినా ఎలా వచ్చింది మీకు? ఇప్పుడే వెళ్లి అతన్ని విడుదల చేయండి. నేను అలా చెయ్యలేను లైలా. తాళం యజమాని దగ్గరే ఉంది. ఉదయం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. అలా ఉదయం వరకు ఎదురు చూస్తారు. అలా తెల్లవారగానే దుల్కర్ పుల్కర్ ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉంటాడు. కాని పుల్కరే అతని ఇంటికి వచ్చి కాంతారా గురించి చెప్పడం మొదలు పెడతాడు. సరే అనుకుంటూ ఇద్దరూ కాంతారాని కాపాడాలి అని అక్కడికి వెళ్తారు. వచ్చారా మీరిద్దరు? నేను మిమ్మల్ని పిలిపిద్దామని ఇప్పుడే అనుకుంటున్నాను. పదండి,
ఆ కాంతారా సంగతి ఏంటో తెలుద్దాం. మేము ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది కాంతారా గారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, అతన్ని సాయం చేయడానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా పుల్కార్? నిన్నటి వరకు బానే ఉన్నావు కదా, అకస్మాత్తుగా ఈ రోజు ఏమైంది? మీరు కూడా చావాలనుకుంటున్నారా? అలా పుల్కార్ మాల్కేష్ ని అతని మాటల్లో ఉంచుతాడు. ఇంతలో దుల్కర్ వెళ్లి కాంతారాని విడుదల చేస్తాడు. నీకు చాలా ధన్యవాదాలు మిత్రమా, నువ్వు చేసిన ఈ సాయంని నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటూ కాంతారా మాల్కేష్ ని తీసుకుని అక్కడ నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత ఇంకెప్పుడూ కూడా మాల్కేష్ ఇంకా కాంతారాని ఆ ఊరి జనాలు చూసిందే లేదు. ఉజ్వల్పూర్ అనే ఒక ఊరి దగ్గరలో ఉండే అడవిలో జాలి అనే ఒక మంత్రగత్తి ఆమె చంద్రుడు లాంటి ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ఆ మంత్రగత్తికి తన శక్తులు తన చంద్రుడు లాంటి ఇంటి ద్వారానే లభిస్తాయి. అలానే ఎప్పుడూ కూడా తన శక్తులను ఇతరుల మంచి కోసమే ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ విషయం ఆ చంద్రుడు లాంటి ఇంటికి అస్సలంటే అస్సలు ఇష్టముండదు. నా బిడ్డ ఆరోగ్యం అస్సలు బాగోలేదు మంత్రగత్తె తల్లి, నేను నా బిడ్డని చాలా చాలా పెద్ద హాస్పిటల్లో కూడా వైద్యం చేయించి చూసాను, కానీ తనకి ఏ మాత్రం కూడా బాగవడం లేదు. అవునా, నీ పేరేంటి తల్లి? ఇటు రా నా దగ్గరికి, చూడు నా దగ్గర ఏముందో అని అంటూ మంత్రగత్తె ఆ బిడ్డని తన దగ్గర కూర్చోపెట్టుకుని ఒక్క క్షణంలోనే తనకి పూర్తిగా నయం చేసేస్తుంది. ఆ తరువాత మళ్ళీ తన తల్లి దగ్గరికి పంపించేస్తుంది. అంతటితో ఆ మహిళ సంతోషించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆ చంద్రుడు లాంటి ఇంటికి అలానే మంత్రగత్తికి మధ్య గొడవ జరుగుతుంది. ఏం లాభం వచ్చి పడింది నీకు? తనకి సాయం చేయడం వలన ఎందుకని నా శక్తుల్ని ఇలా వృధాగా ఉపయోగిస్తున్నావు నువ్వు? నువ్వు నీ మాయ వల్లనే బందీగా ఉన్నాను, అందుకే ఇలా కామ్గా ఉంటున్నాను. ప్రతి విషయం మన లాభం కోసమే చేసుకోకూడదు చంద్రుడు. అదీ కాక త్వరలోనే నీకు నా నుంచి విడుదల వస్తుంది. నేను ఎవరెవరిని అయితే బాగు చేస్తూ ఉంటానో వాళ్ళ అనారోగ్యం అంతా నా మీదకి వచ్చేస్తూ ఉంటుంది, కాబట్టి నాకు ఎక్కువ సమయం లేదు ఎలానో. ఆ మాట విని చంద్రుడు కూడా గప్చుపైపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో ఒక రోజున ఊరి వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ఈ రోజు రాత్రి చాలా పెద్ద తుఫాను రాబోతుంది, కాబట్టి ఉజ్వల్పూర్ నివాసులకు తెలియజేయండి ఏమనగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొన్ని రోజులు ఈ ఊరి బయటికి వెళ్లిపోండి. ఎంత పెద్ద కష్టం వచ్చి పడింది మన మీద, ఇప్పుడు అకస్మాత్తుగా ఇల్లు వదిలేసి ఎక్కడికని వెళ్దాం? మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ముందు ఒకసారి మన మంత్రగత్తె తల్లితో మాట్లాడితే మంచిది అనుకుంటా. కానీ తను కేవలం అనారోగ్యాలను బాగు చేస్తూ ఉంటుంది, ఈ పెద్ద తుఫాను విషయంలో తను ఏం సాయం చేయగలదు మనకి? చివరికి వచ్చేసరికి మొత్తానికి మంత్రగత్తెతో మాట్లాడడం మాత్రం తథ్యం. కొంతమంది ఊరి జనాలు వెళ్లి తనకి తుఫాను గురించి చెప్తారు. ఆ మంత్రగత్తె ఏదో చెప్పబోయే ముందే చంద్రుడు వెనుక నుంచి అంటాడు, ఖచ్చితంగా మంత్రగత్తె మీకు సాయం చేస్తుంది అని. నా ప్రాణ స్నేహితుడు అలానే నా అందమైన ఇల్లు చెప్పాడు అంటే నేను మీకు తప్పకుండా సాయం చేస్తాను. అంతటితో అందరూ హమ్మయ్యా అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. అలానే మిగిలిన ఊరి వాళ్ళకి కూడా ఈ విషయం చెప్తారు. ఆ మంత్రగత్తె వర్షం నీటిని తన లోపలికి తీసుకోవడానికి అని నించుంటుంది. ఈ విషయంకై చంద్రుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ మంత్రగత్తె నుంచి నాకు విడుదల రాబోతుంది, నేను విడుదల అవ్వబోతున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క ఉజ్వల్పూర్ వాళ్ళకి చూపిస్తాను నేను కేవలం ఒక చంద్రుడు ఇంకా ఇంటి కంటే కూడా ఎక్కువ అని. మంత్రగత్తె ఎలానో ఊరిని కాపాడుతుంది, అలానే చాలా బలహీనమైపోయి చనిపోతుంది. ఈ విషయం తెలియగానే ఊరి వాళ్ళంతా కూడా చాలా బాధపడతారు. అలానే తనకి చాలా బాగా అంతిమ సంస్కారం చేస్తారు. నేను మీకు ముందే చెప్పాను తను కేవలం అనారోగ్యాలను బాగు చేస్తుంది అని. ఇలా చేయకుండా ఉంటే మన మంత్రగత్తె మనతోనే ఉండేది. మంత్రగత్తె తల్లి ఎప్పుడూ చెప్తూ ఉండేది,
చేయటానికి శక్తులు ఆ చంద్రుడు ఇంటి నుంచే లభిస్తాయి అని. కాబట్టి మనకి అవసరమైనప్పుడు ఆ ఇల్లే మనకి సాయం చేస్తాడు. సరే అనుకుంటూ ఆ జనం అప్పటికి కామవుతారు. అలానే అవసరం పడినప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్తారు. అలానే వాళ్ళ సమస్య చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు, చంద్రుడు ఆలోచన ఎలా ఉంది అని. అందుకే అతను చెప్పే మాటలు విని చాలా ఆశ్చర్యపోతారు. ఏమనుకుంటున్నారు మీరు? ఆ నేను ఆ మంత్రగత్తెలా పిచ్చిదాన్ని అనియా? మీకు ఉచితంగా సాయం చేయడానికి నా సాయం మీకు కావాలంటే కనుక నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. అలానే ఈ ఊర్లో ఉండాలంటే నాకు ట్యాక్స్ కూడా కట్టాలి. ఈ విషయాన్ని వెళ్ళి ఊరి అందరికి చెప్పు. నేను కాసేపట్లో రాబోతున్నాను అక్కడికి. అలా ఆ చంద్రుడు చెప్పే మాటలు విని భయపడ్డ ఊరి వాళ్ళు తిరిగి వచ్చి ఊరి వాళ్ళకి ఆ చంద్రుడి కోసం మొత్తం చెప్తారు. అలానే ఎప్పటిలాగానే అందరూ కలిసి ఆ ముసలాయన మీద అరవడం మొదలు పెడతారు. ఈసారి అతని దగ్గర కూడా చెప్పడానికి ఏమీ ఉండదు. చంపడానికి వచ్చే వాళ్ళ నుంచి కాపాడే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, రానివ్వండి అని అంటూ ఆ ముసలాయన వచ్చి ముందు నించుంటాడు. అలానే ఊరి వాళ్ళంతా అతని వెనుక నించుంటారు. ఇంతలో చంద్రుడు చాలా జోష్గా గంతులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక చిన్న గులకరాయి తగిలిన కారణంగా ఆగడం రాక దొర్లుకుంటూ వస్తాడు చంద్రుడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నాకు సాయం చేయండి, నేను సరిగ్గా నించోలేకపోతున్నాను. అప్పుడు ఆ ముసలాయన అతని దగ్గరికి వెళ్లి ఏమీ చేయకుండా అలానే ఏమీ అనకుండా నించుంటాడు. అటు ఇటు చూస్తూ గోలగోలగా అరిచిన తరువాత చంద్రుడికి ఆ ముసలాయన నిశ్శబ్దం పూర్తిగా అర్థమవుతుంది. అతను ఉచితంగా ఎవరికి సాయం చేయడు, అందుకే ఎవరూ కూడా అతనికి సాయం చేయడం లేదు అని. అందుకు చంద్రుడు క్షమాపణలు అడిగి తన తప్పు తెలుసుకున్నాను అని చెప్తాడు. ఆ తరువాత అందరూ కలిసి అతనికి సహాయం చేస్తారు. ఆ తరువాత నుంచి మంత్రగత్తెలాగా ఆ ఇల్లు వాళ్ళకి సాయంగా ఉంటాడు.